నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, జగన్ ఎక్కడికి వెళ్ళారు అనేది అందరికి తెలిసిన విషయమే, లండన్ వెళ్ళారు అని. వైఎస్ షర్మిల అమెరికా వెళ్ళారు అని చెప్పేసి, అండ్ పవన్ కళ్యాణ్ కూడా అమెరికా వెళ్ళారు అని చెప్పేసి మనకు తెలిసిన వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి చాలా మందికి ఉత్కంఠత. అయితే అందులో ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ నేతలకి అదొక క్వశ్చన్ అయిపోయింది, ఎక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ అని గింజుకుంటున్నారు. అసలు ఎందుకు అక్కడ మన జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళినప్పుడు ఇందుకు వెళ్తున్నాను, ఈ కారణం చేత వెళ్తున్నాను, ఇంత ప్రధానమైన కారణం ఉంది కాబట్టి ప్రభుత్వం తాలూకు ఖజానాన్ని కొల్లగొట్టి ఇక దీన్ని ఎక్కడో దాచుకోవడానికి వెళ్తున్నాను లేదా పంచడానికి వెళ్తున్నాను, ఇందులో ఏ ముఖ్యమైనా చెప్పడం అయినా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏ ప్రశ్న వేశారా? వేయలేదు కదా. నీ ఇష్టం, నీకేదో ఉంటుంది, నీ ప్లాన్ నువ్వు ఏదో ఉంటుంది. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసావు, నీకు లింక్ ఉన్నటువంటి మనుషులు ఇద్దరు నీ కూతురులే కాకుండా అక్కడ వ్యాపారం తాలూకు లావాదేవీలు ఇంతవరకు నిర్వహిస్తున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఊరకనే వెళ్ళరు కదా. వీళ్ళు వెళ్ళారంటే ఇది గంటకు 12 లక్షల విలువ అంటే కాస్ట్ చేసే ఫ్లైట్ని అసలు మామూలుగా అంటే ఒక సిటీ బస్సు పల్లె వెలుగు బస్సులా చేసేసాడనమాట. అంత చీప్గా వెళ్ళిపోతున్నాడంటే ఆయన గురించి మనం ఏమనుకోవాలి? ఇక్కడ ఏంటంటే చాలామంది వాళ్ళ తాలూకు వైసీపీ తాలూకు డూప్లికేట్ సర్వేల ద్వారా వాళ్ళే వస్తారని చెప్పిస్తున్నారు. చెప్పించినప్పటికి కూడా వాళ్ళకు ఒక నమ్మకం అప్పుడు ఉండేది. రాను కొంతమంది ఉద్దండులు, ఇప్పుడు బొత్స సత్యనారాయణ నేను రాజీనామా చేస్తామంటున్నాడు, సజ్జల తలపట్టుకున్నాడు, ఇక్కడ అంబటి రాంబాబు ఓడిపోతాడు, విడుదల రజని ఓడిపోతుంది, మన కొడాలి నాని ఓడిపోతాడు, అక్కడ రోజా ఓడిపోతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. నేను నేసాలు తిప్పి తప్పకుండా గెలుస్తామని వాళ్ళే అనుకుంటున్నారు. మేము ఓడిపోతున్నాం, కారణం ఇదని వాళ్ళే ఒప్పుకున్నారు. తర్వాత అయ్యో మనం ఓడిపోతే ఓడిపోయా, జనాలకి పంచమైన డబ్బులు వాళ్ళే తినేశారని గగ్గోలు పెడుతున్నారు. కొంతమంది ఏమో రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి పంచాయతీ డబ్బులు మా పంచలేదు ఎందుకని చెప్పేసి గగ్గోలు పెట్టి, ఇవన్నీ సిగ్గుచేటు కదమ్మా. ప్రజాస్వామ్యంలో మాకు డబ్బులు పంచలేదు ఏమని చెప్పేసి తెల్లవారులు ప్రజలు కూర్చున్నారంటే మీరు వాళ్ళకి ఎంత మత్తు మంది వెళ్ళారు? అసలు బయటకు వచ్చిన ప్రజల్ని మూసేయాలి, ఆ నాయకురాల్ని మూసేయాలి. అంటే వీళ్ళ తాలూకు చేష్టలు ఎలాగున్నా ప్రజాస్వామ్యము ప్రోటోకాల్స్ చూసి చూడనట్టు పోతున్నాయి. కానీ ఒకవేళ నిజంగా చూసి వెంటనే యాక్షన్ తీసుకుంటే మన వైసీపీ వాళ్ళు సగం మంది వెళ్ళిపోతారన్నమాట. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ఉద్దేశం అక్కడి నుంచి ఏమైనా మెకానిజం ఉందా, ఈ ఓట్స్ అంటే ట్యాంపరింగ్కి ఏదైనా అవకాశం ఉందా, ట్యాంపరింగ్కి అనేటువంటి ఆలోచనతో వీరున్నారు. తర్వాత ఇంకొక ఆలోచన కూడా ఉంది, ఎలక్షన్ జరిగినప్పుడు ఏమిటి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు, ఎలా ప్లాన్ చేస్తున్నారు, మా మీద ఎట్లాంటి కంప్లైంట్లు ఈసీకిని మన కన్సర్న్ పోలీస్ ఆఫీసర్కి ఇస్తున్నారు, వాళ్ళకేమి నిద్ర పట్టడం లేదు అన్నమాట. అయితే మనం ఊహించినట్టయితే వీళ్ళు అనుకున్నంత దిగజారిపోయి పని చేసే మనిషి చంద్రబాబు నాయుడు కాదు. అంటే చంద్రబాబు నాయుడికి పూర్తిగా తెలుసు రాబోయే ఇప్పుడు ఈ ఎలక్షన్లో తప్పకుండా వాళ్ళే కూటమి వస్తుందని తెలుసు. ఆయన మీద ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి? నేను ఆలోచిస్తుంది అక్కడి నుంచి ముందు సత్యనాదెల్ల గూగుల్ ఈ కొన్ని కంపెనీలు ఇస్తున్నాయి కదా, అంతకుముందు బాగా ఈయనకి టచ్లో ఉన్న కంపెనీస్ వాటితో ఓ 9వ తారీఖుని మనకి రిజల్ట్స్ వస్తున్నాయి. 4వ తారీఖునో 9వ తారీఖునో ఇప్పుడు కూటమి 4 గంటలు ఉంది, వాళ్ళు 9 అంటున్నారు. ఇది పక్కన పెడదాం, ఈ ఓపెన్ అయిన తర్వాత ఉన్నాయి కనుక మీరు ఇమ్మీడియట్గా ఇండియా వచ్చి మీరు మా తాలూకు అక్కడ అమరావతిలో మా తాలూకు ఆ ల్యాండ్ వెసులుబాటు మీకు ఎంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటుందో చూసుకొని ఏదో 500 ఎకరాలు 100 ఎకరాలు అలాగా మనకి అమరావతికి కావాల్సినంత ల్యాండ్ ఉంది కదా,
అంత ల్యాండ్లో ఎవరు కూడా రాజధాని నిర్మించరు. ఎంత ల్యాండ్ ఆయనకు 13,000 ఎకరాలు అంటే ఎక్కడ పెద్ద ల్యాండ్ అన్నమాట అది. 13,000 ఎకరాల్లో విస్తృతం చేసినట్టయితే మిగతా 20,000 ఎకరాలు ఉంటాయి. 500 ఎకరాలు ఇచ్చినట్టయితే వాళ్ళు బిజినెస్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన రాయితీలకి ఓకే అన్నాడంటే చంద్రబాబు. అంటే ఆ ల్యాండ్ కాస్ట్ కానీ ల్యాండ్ లీజింగ్ కానీ ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటువంటి వనరులు కానీ ఇవన్నీ ఇద్దరి మధ్య ఓకే అయినట్టయితే పరిశ్రమ వస్తుంది. పరిశ్రమ వస్తే జాబులు వస్తాయి. జాబుల పర్సంటేజ్ లోకల్గా ఎంతమందికి ఇస్తారనేది కూడా తెలుసుకోవాలి. ఆయన చెప్పిన మాట, ఆయన ఇచ్చిన పర్సంటేజ్, ఈ వీళ్ళందరూ పారిశ్రామికవేత్తలందరికీ నచ్చినట్టయితే అప్పుడు మనకి ఇన్కమ్ ఎలాగా 40-60 ఏదో పర్సంటేజ్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ వాళ్ళు ఫార్మల్గా చర్చించుకోవడానికి వెళ్తాడు, కానీ అక్కడ వేరే ఈయన కుట్రలు కుతంత్రాలకి ఏమి లేదు. ఈయన డబ్బంతా అప్పుడు వీళ్ళంతా రాజకీయ నాయకులు కనుక డబ్బంతా ఎలా ఉంచాలో ఎలా దాన్ని ఉపయోగించాలో వాళ్ళకి తెలుసు. ఇక కొత్తగా సంపాదించింది ఏముంది, ఆయనకు కొంచెం పరిపాలన మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఉదయం లేచిన తర్వాత ప్రజలను చూడకపోతే ఉండలేడు. ఆయనకి అన్ని అవమానాలు జరిగాయి. ఆయనకు కూడా చూసారా, ఎక్కడైనా 74 సంవత్సరాల వయసు వాళ్ళ కనిపిస్తున్నాడా? పవన్ కళ్యాణ్తో సరిసమానంగా పరిగెడుతున్నాడు, ఎండలో ఉంటున్నాడు, సాయంత్రం అయ్యేసరికి నీరు గారిపోతారు. అదేది లేకుండా ఆయన ఒక కసి ఉండబట్టి ఇలా పనిచేస్తుండే. కానీ వేరే ఆంధ్రదేశానికి ఏదో ఆపద కలిగించే పని మాత్రం చేయడు ఎవరు, మన చంద్రబాబు నాయుడు. ఇక పవన్ కళ్యాణ్ అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలాగుందంటే తన గురించి తాను బాగా తెలుసుకున్నాడు. తన మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారో తెలుసుకున్నారు. ఆయన ఏదైనా ఇప్పుడు మాత్రం సహాయం అంటే చంద్రబాబు నాయుడు సహాయం తీసుకోకుండా ఏ పని చేయడు. ఎందుకంటే ముందు 5 సంవత్సరాలు గడవాలి. అంటే మనం ఏం చెప్తున్నామంటే 5 సంవత్సరాల్లో ఆయన హోమ్ ఉంటే బాగుంటుంది. హోమ్ ఉంటే ఆయన ముందు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్స్ పరిపాలన సుభిక్షంగా ఉంటే కదమ్మా ఇంకేమన్నా చేయగలుగుతారు. తెల్లారు లేచిన తర్వాత ఎన్ని మానభంగాలు, ఎన్ని మారణ హోమాలు, ఎన్ని హత్యలు, ఎన్ని ఎంతమంది అంత హంతకులు తప్పించుకుని ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలుగా వస్తున్నారు అంటే అందరికీ తెలుసు. ముందు హోమ్ మీద కన్సర్న్డ్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక హోమ్ అంటే ఒక కసి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కనుక ఆ వ్యక్తుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కనుక పవన్ని హోమ్లో పెట్టుకోవాలి. లోకేష్ మాత్రం ఇంకా ఒక ముఖ్యమైనటువంటి కీలకమైన పదవిలో ఆయన్ని ఉంచాలి. ఇది జరుగుతుందని నా ఉద్దేశం. అందుకోసమే వీళ్ళందరూ ఎవరి మట్టుకు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. రా ఎందుకంటే వీరికి ఏంటంటే సీనియర్లు మాకు ఇది ఎంత గౌరవం కావాలంటారు. వాళ్ళు ఏంటంటే అక్కడ నీకు ఎలా ఉంటుందంటే, ఎవరు ఆవిడ పేరు ఇప్పుడు కంగనా రవణత బీజేపీ అంటే ఆర్టిస్ట్గా వాళ్ళకి 9 సార్ కానీ 9 తారకి ఈరోజు ఎంత ఇస్తున్నారు, 50 కోట్లు ఇస్తున్నారు. అలాగే వీళ్ళకి ఇచ్చినటువంటి అమౌంట్ వీళ్ళకి ఎవరు కదా, అంత కదా. ఒకటి రెండవది ఏంటంటే సీనియర్స్గా ఏమని లేరు. ఇప్పుడు ఆ పాత పద్ధతులు, ఆ పాత సంస్కారం ఇదంతా అక్కడ లేదు. ఏంటి రోజా గారు అదే సీనియర్ అంటే వాళ్ళు ఏమని లేరు వీళ్ళు. అందువల్ల ఒకటి వాళ్ళకి వీళ్ళకి 1000 సంవత్సరాలు తేడా ఉంటుంది. వీళ్ళకి కోట్లలో ఉంటే వీళ్ళకేమో లక్షలు వేలలో లక్షల్లో ఉంటుంది. అది కొంచెం సిగ్గుపడే అంశం అన్నమాట. రాజకీయాలు రుచి మరిగిన తర్వాత ఎవరు సినిమాల్లో రారమ్మా. సినిమాకి మామూలుగా ఏదో కోట్లు వస్తాయి కానీ అలా కాదు కదా. ఓ 1000 గజాలు కబ్జా చేసా ఉంటే ఎంత వస్తుంది అలాగన్నమాట. రోడ్డు కబ్జా చేస్తున్నారు, ఆ రాక్ కబ్జా, రాక్స్ అంటే అవి. ఓకే సార్, థ్యాంక్ యూ.